హల్లెలూయా గుడ్ మార్నింగ్ తెల్లవారింది ప్రభువును స్తుతిద్దాం రండి తెల్లవారుతుండగానే పక్షులన్నీ ప్రభువును స్తుతిస్తున్నాయి సకల సృష్టి ప్రభునందు ఆనందిస్తుంది సూర్యుడు ఉదయిస్తుండగా వెలుగుతో భూమి నిండుతుండగా ఆయన ఆకారంలో ఆయన స్వరూపంలో చేయబడిన మనం ఇంకా నిద్రపోతూ ఉంటే ఎలా చెప్పండి వేకువనే లేవటం సృష్టికర్తను ఆరాధించటం స్తుతి కృతజ్ఞతలతో దినచర్య ప్రారంభించటం దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన మాటను పట్టుకొని దినమంతటికి కావలసిన బలమును పుంజుకొనటం ఆయన వాక్యములను ఆస్వాదించడం ద్వారా ధ్యానించడం ద్వారా రోజంతటిలో చేయు పనులన్నిటిలో సఫలత చూడటం ఎంతో అవసరం కదా రెండు ఒక చిన్న ప్రార్థనతో ఈ ఉదయకాలం దేవుని మాటను ధ్యానిద్దాం పరిశుద్ధుడా నీకు వందనములయ్యా మా ఆయుష్ను బట్టి నీకు వందనములు మా జీవిత దినములు పొడిగించుచున్నందుకు వందనములు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయమును సద్వినియోగపరుచుకున్నటకు మా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలను ఎరిగి మా బ్రతుకు దినములలో వాటిని నెరవేర్చుటకు మాకందరికీ నీ సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. లేవండి, మరి మీరు బైబిల్ తీసుకోండి. ఎంతమంది మీరు నిజంగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు? క్రైస్తవులు అని చెప్పుకునేవారు వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువును నమ్ముకున్నాము అనే పదాన్ని కూడా ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఎంతమంది నిజముగా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉన్నారు? ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక స్వస్థత జరిగినప్పుడు, ఒక అనుకున్నది జరిగినప్పుడు, ప్రార్థనలు అడిగింది మనకు దొరికినప్పుడు హల్లెలూయా అనటం, గొప్పవాడు దేవుడు అని ఊరుకొనటం మామూలైపోయింది. కానీ మన విశ్వాసం ఏదో చూడటంతో, ఎక్కడో ఏదో జరిగిందాన్ని బట్టి కాదు, కానీ హృదయంలో విశ్వసించాలి. ఎంతమంది మీరు హృదయపూర్వకముగా ఏది జరిగినా, ఏమి జరిగినా, యేసు ప్రభు నా దేవుడిగా ఉన్నాడు, నా ప్రభువుగా ఉన్నాడు, నా రక్షకుడిగా ఉన్నాడు, ప్రతిదీ నా మేలు కొరకే ఆయన జరిగిస్తాడు అని విశ్వసిస్తున్నారు? మన ప్రభువు ఎక్కడో ఆకాశంలోనూ, లేకపోతే మరి ఎక్కడో పాతాళంలోనూ చనిపోయి అక్కడే ఉండిపోయాడు అనుకుంటున్నారు కొంతమంది. లేడు, కానీ ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు. మనం పిలిస్తే పలికే అంతగా అందుబాటులో ఉన్నాడు. అందుకే యేసయ్యనందు విశ్వాసం ఉంచి మనం చేసే ప్రతి ప్రార్థన మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థనలు అడిగినవి మనకు దొరుకుతవి అని నమ్మి విశ్వసించి ప్రార్థించటం అభ్యాసం చేసుకోవాలి. ఒక వచనం చూద్దాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10:8 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. వాక్యము, బైబిల్ నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది. అంతటితో సరిపెట్టుకుంటారు కొంతమంది. ఏం చెప్పారో మర్చిపోయే పాస్టర్ గారులు ఉన్నారు, ఏం విన్నారో మర్చిపోయేటువంటి విశ్వాసాలు అనబడేవారు ఉన్నారు. బైబిల్లో మాత్రమే వాక్యం ఉందనుకుంటున్నారు. వాక్యాన్ని దేవుడు ఇంతగా ఆయన ప్రేమ లేఖగా, పరిశుద్ధ లేఖనమును మనకు జీవాహారముగా, జీవజల ఊటగా, తరగని ధన నిధిగా, ప్రతి సమస్యకు, ప్రతి అవసరతకు పరిష్కారములు కలుగజేయనదిగా, దిక్కుతోచని స్థితిలో దిక్కు చూపించేదిగా వాక్యం మనల్ని స్వస్థపరిచేదిగా, బలపరిచేది,
నడిపించేందు. నీ యొద్ద ఉన్న వాక్యాన్ని నీ నోట ఉంచుకుంటున్నావా, నీ హృదయంలో దాచుకుంటున్నావా? అందుకే బైబిల్ చదివేటప్పుడు పొద్దున్నే బైబిల్ చదవండి, రోజు ఎప్పుడు పడితే అప్పుడు చదవండి, పొద్దున్నే ప్రారంభించండి. బైబిల్ అంతా చదివి ఆది కాండం నుండి ప్రళయం గ్రంథం వరకు చదివేశామని పోటీ పడేవాళ్ళు ఉన్నారు, కానీ చదివి ధ్యానించేవారు, చదివి జీర్ణించుకునేవారు ఎంతమంది ఉన్నారు? వాక్యం చదువుతుండగా మనకి విశ్వాసం కలుగు. అందుకే మీరు వాక్యం చదివినప్పుడు గుణగుణగుణ ఆ మనసులో చదువుకోవటం చాలామంది ఇలా పెట్టుకొని ఇలా మౌనంగా చదువుతుంటారు, కాన్సన్ట్రేషన్ ఉండదండి. అది చాలా విషయాలు బైబిల్లో అలా చదువుతున్నప్పుడు మీకు బుర్రకు ఎక్కకపోవచ్చు. అందుకే బైబిల్ను చేత్తో పట్టుకొని స్పష్టంగా చదువుతూ మీ నోటితో ఉచ్చరించాలండి. మన ఉచ్చరణకు చాలా శక్తి ఉంది. మన నాలుకలో జీవమరణములు ఉండవని విన్నాం కదా. మనం నోటితో ఒప్పుకోవటం, నోటితో చెప్పటం, నోటితో యేసుక్రీస్తు ప్రేమను గురించి ప్రకటించడం అవసరం అంట. మీ నోటితో చదువుతున్నప్పుడు మీ చెవులకు వినపడేటట్టు చదవండి. ఊరంతా వినపడకపోయినా పర్లేదు, బైబిల్ పట్టుకొని మీరు చదువుతున్నది మీ చెవులకు వినపడేటట్టు చదివితే మీ నోట్లో ఉంది వాక్యం మీ చెవులో నుండి మళ్ళీ ఒకసారి హృదయంలోకి వెళ్తుంది. సో హృదయంలో స్టీరియోగా మీ హృదయంలో భద్రపరచబడుతుంది. అర్థం చేసుకుంటూ బిగ్గరగా మీకు వినబడగలిగినంత బిగ్గరగా చదివినప్పుడు మనం ఇలా చెప్పగలం, వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ నోటనున్నది, నీ హృదయంలో ఉన్నది. హృదయంలో వాక్యం ఉండాలండి. దేవుడు నాతో మాట్లాడాడు అంటారు కొంతమంది. ఏం మాట్లాడారు అంటే మర్చిపోయారంటారు అనుకుంటారు, లేకపోతే మత్తయి సువార్త 7:3 ఏదో రిఫరెన్స్ చెప్తారు కొంతమంది. అది కాదు, దేవుడు మాట్లాడిన మాట సారమేంటి అనేది నువ్వు చెప్పగలగాలి. కానీ ఈ రోజున దేవుని మాటను చదువుతున్నాం, వింటున్నాం, కానీ మనసులో ఉంచుకోవట్లేదు. దావీదు అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. ఎస్, మనం చదివిన ప్రతి మాటను, పరిశుద్ధ లేఖనాలలో ప్రభు ఇచ్చిన సందేశాల సారమును మన మనస్సులో భద్రపరచుకోవాలి. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్న వాక్యం ఒక రిమోట్ కంట్రోల్ లాగా, నువ్వు చేసేది రాంగ్ అన్నప్పుడు నీకు సిగ్నల్స్ ఇస్తుంది, దోషారోపణ చేస్తుంది నీ హృదయాన్ని. హృదయం వాక్యం అలారం కొడుతున్నట్టు ఉంటుంది. అలాంటి అనుభవం ఉందా మీకు? మీరు చదివిన వాక్యాలు మీరు తప్పు చేస్తున్నప్పుడు మీ చెవుల్లో గింగిరం అంటున్నాయా? వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు వాక్యం మీకు హెచ్చరిస్తుందా? వాక్యం మన దగ్గర ఉండాలి, మన నోట ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే, అది విశ్వాసవాక్యం. ఏ పాస్టర్ గారు ప్రకటించినా సరే పరిశుద్ధ లేఖనంలోని మాటలను ప్రకటించినప్పుడు, వాటిని వింటున్నప్పుడు మనసులోనికి చేర్చుకోవాలి, అంగీకరించాలి. మరలా మీరు పఠించి ధ్యానించడం ద్వారా దాన్ని జీర్ణించుకోవాలి. అదే అనుదిన ధ్యానం అని పెట్టామండి. అనుదిన ప్రసంగం అంటే ఈయన వెళ్ళిపోతారేమో. ధ్యానం రోజంతా మనం వింటున్న మాటలు ధ్యానించినప్పుడు ఫలిస్తాం, మనం హెచ్చరించబడతాం, పరిశుద్ధపరచబడతాం. అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించిన ఎడల, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. విశ్వసించటం అంటే ఆ వాక్యం యొక్క ఆ వాక్యమును మనం యొక్క కథలాగా కాకుండా ఒక ఏదో ఒక మనం స్టడీ చేస్తాం కదా, పుస్తకాలు ఎగ్జామ్స్ కోసం చదువుకుంటారు చూడండి కొంతమంది, అలాగా
ఒక విద్య కాక కాకుండా ఆ వాక్యము మీ హృదయంలో నమ్మికను కలుగ చేయాలి. మీ హృదయంలో కలిగిన నమ్మికను మీ నోటితో ఒప్పుకోవాలి. మళ్ళీ చెప్తాను, ఉచ్చరించటం వలన యేసు క్రీస్తు నామములో అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ క్రియ జరుగుతుందండి. అపవాదిని ఎదురించుడి అని బైబిల్ చెప్తుంది. ఏం ఎదిరించకుండా సుప్పో అనొచ్చు కదా. నువ్వు అపవాదిని ఎదిరిస్తే వాడు అప్పుడు మీ ఎదురండి పారిపోతాడు. యేసు ప్రభు అని ఒప్పుకుంటే అప్పుడు నీ నవనాడుల్లోనికి దైవ శక్తి వస్తుంది. సాతాను శక్తులు బంధకం నుంచి విడిపించబడతావు. నీవు నీ ఒప్పుకోలకు నీ పిలుపుకు ప్రభు నిన్ను సమీపిస్తాడు, విడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదేమనగా మేము చెప్పు వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది అది వేరే. మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపరని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకొనటం ఆయన సజీవుడు, మరణించిన వాడు కాడు, మరణాన్ని జయించిన వాడు అని, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని, నన్ను ఆదుకునేవాడు, నా పాపాలు క్షమించినవాడు, నాకు నిత్యజీవం ఇచ్చేవాడు అని నీ దేవుని గొప్పతనాన్ని, నీ గొప్పతనాన్ని యొక్క ప్రత్యేకతను నీవు విశ్వసించిన ఎడల నీ మనసులు. ఏంటండి, ఒకవేళ మన అమ్మ కత్తి తీసుకుంటే రే చంపేస్తారు వచ్చింది అనుకో, ఏంటమ్మా జోక్ చేస్తున్నావు అంటాం కదా. అమ్మను ఆమె మనకు హాని చేయదని మరి బాగా తెలుసు కదండి. మరి దేవుడు మనకు హాని చేస్తాడా? ఆయన మేలు చేసేవాడే. ఆయన మనకు కీడు చేస్తాడా? మనకు అపకారం చేస్తాడా? మనల్ని వదిలేసి వెళ్ళిపోయేవాడా? కాదు. నా ప్రభువు, నేను నమ్మిన ప్రభు నా బాధలో, నా శ్రమలో, నా వేదనలో నన్ను విడవడు అనే నమ్మిక నీకున్నప్పుడు నువ్వు ఏడవలసిన అవసరమే లేదు. ఏమండి, నీకెంతమందికి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంది? విశ్వాసులం అంటున్నామంతే. నేటి బీరకాయలో నెయ్యి ఉన్నట్టు ఉందా? వాసన కూడా ఉండదు. అలాగే వాళ్ళ విశ్వాసుల్లో ఆ విశ్వాసం యొక్క వాసన కూడా కనపడుతుంది. నీ నోటితో ఒప్పుకోవాలి ప్రభువుని. ఆయన నా కొరకు సెలవులో చనిపోయాడని ఒప్పుకోవాలి. మనుష్యుల ముందు ఒప్పుకోవాలి, దేవుని ముందు ఒప్పుకోవాలి. నీ మనసును స్థిరపరచుకోవాలి. ఎంతమంది యేసు క్రీస్తును పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నారండి? నిజంగా ఆయన నమ్ముకుని హత్తుకున్నప్పుడు మనకి ఏ భయం ఉండదు ఇక, ఏ దిగులు ఉండదు ఇక, ఏ సమస్యకు అక్కడ ఆస్కారం లేదే లేదు. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, అప్పుడు నీవు రక్షించబడతావు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను. హృదయంలో విశ్వసించటం వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. భయంకరమైనటువంటి పాప స్వభావం కలిగిన మనల్ని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రభువా అంటే చాలు, దేహీ అంటే చాలు, దేవుడు నిన్ను ఆదుకోవడానికి పాపివైనా నీతిమంతుడైనా నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి శక్తి కలిగిన ఏదైనా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొడును. ఆ నామమును మనుషుల ముందు ఒప్పుకొనడానికి సిగ్గుపడి వాని విషయమై నేను దేవు తండ్రి ఎదుట సిగ్గుపడతానున్నాడండి. స్వనీతి పరులు యేసుక్రీస్తుని నమ్మరు, ఎందుకంటే మాకు అవసరం లేదు, మేము మంచోళ్ళమే అనుకుంటారు. కానీ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు. కృపను పోగొట్టుకున్నారు, మహిమను పోగొట్టుకున్నారు. ప్రతివాడి నోరు సమాధిలాగా మారిపోయింది. ఒకసారి చూడండి, మా రోమిలకు రాసిన పత్రిక 3:10 11-10 ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే, మేలు చేయువాడు లేడు, ఒక్కడనూ లేడు, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పమున్నది, వారి నోటి నిండా శపించుటయో పగను ఉన్నది. నన్న నోట్లో పగుంటే, శపముంటే, సర్పముంటే, విషముంటే, తెరచిన సమాధిలాగుంటే మన గొంతు గబ్బుంటుందండి. ప్రభునామములో మనం ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నప్పుడు, రూఢిపరచుకుంటున్నప్పుడు మనకి రక్షణ కలుగుతుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ వాడి నోటితో చేసేది వేరు, నీవు యేసుని ఎరిగిన వాడివి, నీ నోటిని నీవు వాడే విధానమే వేరు. మనం ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం నోటితో ఒప్పుకుంటామో, నీతిమంతులుగా తీర్చబడతాము, మనం రక్షించబడటం. ఎస్, ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడనూ లేడు. మన కొరకు క్రీస్తు నీతి అయ్యాడండి. ఆయన మన శాపాన్ని భరించి ఈ రోజున మన నీతి ఆయనే. ఆయన చాటును దాగినప్పుడు, ఆయన రక్తంలో కడగబడినప్పుడు, నువ్వు ఎలాంటి పాపివైనా, ఎంతటి దుర్మార్గుడివైనా, ఎలాంటి జీవితం గతంలో జీవించిన వ్యక్తివైనా, మనల్ని ఆయన రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దేవా, నన్ను నీతిమంతుడిగా చేయి అని ప్రార్థన చేద్దామా? ఒక వచనం గుర్తొస్తుంది, చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, 11:6 మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతివంతులుగా తీర్చబడ్డారు. ప్రభు, నన్ను కడుగయ్యా, పరిశుద్ధపరిచయ్యా, నీతిమంతులుగా తీర్చయ్యా. నీవే రక్షకుడు అని నోటితో ఒప్పుకుంటున్నాను. నా కొరకులే సిలువలో నీవు మరణించి, మరణాన్ని జయించి మృత్యుంజయుడవై లేచి ఉన్నావని నా హృదయంలో విశ్వసిస్తున్నాను అని ప్రభుతో చెబుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగలన తండ్రి, మా భక్తి అంతరంగములు ఉండేదిగా, బహిరంగముగా ఒప్పుకున్నటకు సిగ్గుపడదిగా. నా కొరకే యేసుక్రీస్తు సిలువలో మరణించాడన్నది మేము విశ్వసించి, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నదని నోటితో ఒప్పుకున్నటకు, మా పాపములను ఆయన తన రక్తములో కడిగి నన్ను నీతిమంతుడిగా తీర్చాడన్నది హృదయంలో విశ్వసించుటకు, నోటితో సాక్ష్యమిచ్చుటకు, ఈ ఉదయకాలం లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానంలో ఏకీభవించిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడైన గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎన్నిసార్లు ఒప్పుకోగలరో మీ నోటితో ప్రభునామాన్ని చెప్తూనే ఉండండి, పాడుతూనే ఉండండి, ప్రభువును స్తుతిస్తూనే ఉండండి, సాక్ష్యం ఇస్తూనే ఉండండి. హృదయంలో దేవుని మీద ఉన్న విశ్వాసం తొలగకుండా ఆయన వాక్యాన్ని ధ్యానించండి, ఆయన వాక్యమునందు మీ మనస్సు ఉంచండి, మీ హృదయంలో భద్రపరచుకోండి. మీకోసం ప్రార్థన చేయాలంటే 9540416 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా ఒక వాట్సాప్ పంపించండి. మీ పక్షులను ప్రార్థన చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి బంధకం నుంచి మనల్ని విడిపిస్తాడు, ప్రతి అనారోగ్యం, ప్రతి దుర్బలమైన పరిస్థితి నుంచి కూడా విడిపించగలిగిన ప్రభు అని విశ్వసించండి. మీరు ప్రార్థించండి,
ఈ ప్రార్థన భారాలు మాకు తెలియచేయండి. మేము ప్రార్థిస్తాం. ఒకసారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు మీ యొక్క ప్రైజ్ రిపోర్ట్స్, ప్రార్థనా భారాలు 9540401 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించండి. ప్రోచితమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక.